హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువకులు. విషయం ఏంటి అంటే, మా ఛానల్లో రీసెంట్గా బ్యాంకింగ్ సంబంధించిన వీడియోలు ఎక్కువ అప్లోడ్ చేసినాను. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మన ఛానల్ యొక్క అసలు ఉద్దేశం ఏంటి అంటే, ట్రావెలింగ్, వ్లాగింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఉండే. కావాలంటే మన ఛానల్లో స్టార్టింగ్ వీడియోస్ వెళ్ళి చూడండి. ట్రావెలింగ్, వ్లాగింగ్, ఎక్స్ప్లోరింగ్ సంబంధించిన వీడియోలే ఉంటాయి. మధ్యలో ఒక ఫ్రెండ్ ముద్రలను గురించి నాకు చెప్పడంతో నేను ఇంటర్నెట్లో దాని గురించి బాగా సెర్చ్ చేసినాను. దాని గురించి పూర్తి నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఆన్లైన్లోనే అప్లై చేసి లోన్ని తెచ్చుకున్నాను. ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదంటే SBI కదా. లోన్ ఇవ్వడం అనేది SBIలో చాలా కష్టమైన పని అని మీ అందరికీ బాగా తెలుసు. సో అట్లాంటి బ్యాంకులో పేపర్లెస్ ప్రాసెస్, ఆన్లైన్లోనే లోన్ తెచ్చుకోవడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఆ లోన్ అనేది ఎంతో యూజ్ఫుల్ అనిపించింది. మీ అందరికీ కూడా ఆ విషయాన్ని తెలియజేస్తే మీ అందరికీ ఎంతో యూజ్ఫుల్ ఉంటుంది అని నాకు అనిపించింది ఆ రోజు. అందుకే నేను ఆ వీడియోని రికార్డ్ చేసి మీ అందరికీ తెలిసే విధంగా యూట్యూబ్లో అప్లోడ్ చేసినాను. అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో యొక్క రిజల్ట్ ఏందనేది నాకు కన్నా మీకే బాగా తెలుసు. గూగుల్లోకి వెళ్ళి ముద్రలోన టైప్ చేస్తే మొదట మన వీడియోనే కనిపించే విధంగా అంత వైరల్ అయింది ఆ వీడియో. వీడియో తీసినామా, అప్లోడ్ చేసినామా, వదిలేసినామా అన్నట్టుగా కాకుండా మీరు అడిగిన ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చినాను. మీరు అడిగిన ప్రతి డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు తీసినాను. మీరు ఫోన్ చేస్తే నేను గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను. స్టార్టింగ్లో నా నెంబరు యూట్యూబ్లోనే పెట్టినాను. 12:00 ఆ టైంలో కూడా ఫోన్ చేశారు తెలుసా. స్టార్టింగ్లో లోన్ తీసుకున్న దగ్గర నుంచి అసలు ఎంత, వడ్డీ ఎంత పడుతుంది, ఈఎంఐ ఎంత కట్టాలి, ఏ టైంకి కట్టాలి, ఎన్నో నెలల నుంచి ఈఎంఐ కట్టడం స్టార్ట్ అవుతుంది, ఏ డేట్ నుంచి కట్టడం స్టార్ట్ అవుతుంది, తర్వాత మనకు వడ్డీ ఎంత పడుతుంది, ఎన్ని నెలల్లో కట్టాలి, ఒకవేళ మన దగ్గర డబ్బులు ఉంటే త్వరగా ఎట్లా పే చేయొచ్చు, 60 నెలలు కదా మామూలుగా ముద్ర లోన్ అనేది, అలా కాకుండా మన దగ్గర డబ్బు అడ్జస్ట్మెంట్ అయింది అనుకో, త్వరగా ఎట్లా క్లోజ్ చేయాలి లోన్ అనే దాన్ని కూడా మీకు ప్రతి వీడియోని పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ చేసినాను. యూట్యూబ్లో ముద్ర లోన్ గురించి ఇంత డీటెయిల్డ్గా మీకు ఎక్కడ వీడియో దొరకదు. కావాలంటే మీరు యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేసి చూసుకోండి. 28 రోజులు ఉండే నెలకి ఎంత వడ్డీ పడుతుంది, 31 రోజు ఉండే నెలకి ఎంత వడ్డీ పడుతుంది అని మీకు ప్రాక్టికల్గా రూపాయి రూపాయి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తున్నాను. కానీ ఆ వీడియోకి పెద్దగా వ్యూస్ రాలేదనుకోండి, అది వేరే విషయం. మీరు ఆ వీడియో చూడండి, యూస్ఫుల్గా ఉంటుంది ఒకవేళ లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే. ఏదైనా చిన్న చిన్న స్టార్టప్ బిజినెస్ చేయాలన్నా 50,000 అనేది ఖచ్చితంగా అవసరమైతే, కాబట్టి అట్లాంటి బిజినెస్ చేసే వాళ్ళకి లేకపోతే ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి అవసరమవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఆ వీడియోని మీకు యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేసినాను. చాలామందికి లోన్స్ వచ్చాయి దానివల్ల. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా 2 సార్లు మిలియన్ వ్యూస్ని పొందడం అనేది నాట్ ఏ ఈజీ టాస్క్. మన ఛానల్లో ఆ వీడియో అప్లోడ్ చేయకముందు 1000 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. అట్లాంటిది ఆ వీడియోకి 10 లక్షల వ్యూస్ వచ్చాయంటే ఆ వీడియోలో ఎంత దమ్ము ఉందో అనేది మీరే అర్థం చేసుకోండి. బ్యాంక్ ఎంప్లాయీస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా నాకు ఎంత, వాడు ఎంత క్లోజ్ అయినా సరే మీకు బ్యాంక్కి సంబంధించిన విషయాలు అంత ఈజీగా షేర్ చేసుకోడెవరు. కానీ నేను చాలామంది దగ్గర రిక్వెస్ట్ చేసి అడిగి వాళ్ళని బతిమాలి సతాయించి అడిగి అడిగి తెలుసుకొని ఆ తర్వాత నేను ఇంటర్నెట్లో తెలుసుకొని సో ఇట్లా చాలా చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు వీడియోలు చేసి అప్లోడ్ చేసినాను. బిహైండ్ ద వర్క్ ఎంత కష్టపడ్డాను అన్నది నాకు మాత్రమే తెలుసు. అండ్ ఈ విషయంలో లోన్ తీసుకున్న తర్వాత ఒక ఫ్రెండ్ నాకు బాగా హెల్ప్ఫుల్ అయినాడు. సాదత్ అని నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. నేను లోన్ తీసుకోకముందు సంవత్సరం క్రితమే ఆ అబ్బాయి లోన్ తీసుకున్నాను. నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోని చూసి నాకు కాల్ చేసినాడు అనమాట. సో ఆ అబ్బాయితో మాట్లాడిన తర్వాత నాకు ఇంకా చాలా విషయాలు తెలిసినాయి. సో రియల్లీ థ్యాంక్ యూ సాదత్, ఆ వీడియోకి చాలా హెల్ప్ చేశావు నువ్వు. మన అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మనం వీడియో అప్లోడ్ చేసిన 3 నెలలకే ఆన్లైన్లో ముద్ర లోన్ ఇవ్వడం అనేది స్టాప్ చేసేసినారు. ఇప్పుడు ఆఫ్లైన్లో ఇస్తున్నారు. శిశు లోన్స్, కిషోర్ లోన్స్, తరు లోన్స్, ఇట్లా 3 లోన్స్ ఉంటాయి కదా, మీ చేస్తున్న బిజినెస్ కెపాసిటీని బట్టి వాళ్ళు లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 0 నుంచి 50,000 వరకు ఒకటి, 50,000 నుంచి 5 లక్షల వరకు ఒకటి, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఒకటి, ఇట్లా 3 స్టేజెస్ ఉంటాయి. సో మీరు చేస్తున్న బిజినెస్ ఏ స్టేజ్లోకి వస్తుందో, మీరు చేస్తున్న బిజినెస్ కెపాసిటీని బట్టి వాళ్ళు అనేది లోన్ అనేది శాంక్షన్ చేస్తారు. ఫీల్డ్ ఆఫీసర్ మీకు వచ్చి చెక్ చేస్తాడు మీరు నిజంగానే బిజినెస్ చేస్తున్నారా లేదంటే ఊరికే వచ్చి అడుగుతున్నారా అనేసి. వాళ్ళు ఎంక్వైరీ చేసి మీరు చేస్తున్న బిజినెస్ కరెక్ట్ అని తెలుస్తుందంటే వాళ్ళు కన్ఫామ్గా లోన్ అనేది ఇష్యూ చేస్తారు. కాకపోతే ఇప్పుడు వ్యవసాయ రుణాలు ఇస్తున్నారు, క్రాప్ లోన్స్ ఇస్తున్నారు కదా, సో ఆ బిజీలో పడి లోన్స్ కొంచెం డిలే చేస్తుండొచ్చు. బట్ ముద్ర లోన్ స్కీమ్ అయితే ఇంకా ఇప్పటికీ ఉంది, కాకపోతే ఆన్లైన్లో మాత్రమే ఇవ్వడం లేదు అంతే. ఆ ముద్ర లోన్ వీడియో చేసిన తర్వాత చాలా చాలా ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన లోన్ ఇచ్చే యాప్లు నాకు మెయిల్ చేసినాయి, మా యాప్ గురించి ప్రమోట్ చేయండి, మా యాప్ గురించి ప్రమోట్ చేయండి అని. మీకు తెలుసు కదా ప్రైవేట్ యాప్లో లోన్ తీసుకొని ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది మీ అందరికీ తెలుసు. సో నేను అవి చెప్పి మీరు అందులో లోన్ తీసుకొని వాటి వల్ల నష్టపోయి ఇంకా మీరు బాధపడితే ఇంకా నేను బాధపడినట్టే. లోన్స్ అయితే మీకు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా సరే ఇస్తారు వాళ్ళు. ఇచ్చిన తర్వాత మిమ్మల్ని పీడించడం, వడ్డీలతో పీడించడం, కాల్ చేసి మన మినిస్టర్లకే తప్పలేదు, చూస్తున్నారు కదా మీరు. ఫండ్స్ మీరు లోన్ తీసుకున్నారంటే మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లు, కాంటాక్ట్ లిస్ట్లో ఏ అయితే నెంబర్లు ఉన్నాయో వాళ్ళందరికీ వీళ్ళు ఫోన్ చేసేస్తారు. ఇదో మీ వాడు లోన్ తీసుకున్నాడు,
కట్టడం లేదు, ఇంకా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. మాజీ మంత్రి అనిల్ గారికే ఫోన్ చేసి మాట్లాడింది మీరు చూసినారు కదా, అసలు ఇర్రెస్పెక్టివ్ గా మాట్లాడారు వాళ్ళు. సో అట్లుంటది అనమాట, వాళ్ళు ఇంకా బెదిరింపులకే దిగుతారు అనమాట. సో అందుకే నేను దాన్ని తీసుకొని దానివల్ల మీరు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే వాళ్ళు నాకు ఎన్ని డబ్బులు ఇస్తామని చెప్పినా సరే నేను ఆ యాప్ని ప్రమోట్ చేయలేదు. చాలా మంది అడిగినారు నాకు, మాకు ఇంకా ఏమైనా లోన్ ఇచ్చే యాప్లు ఉంటే చెప్పండి, లోన్ ఇచ్చే యాప్లు ఉంటే చెప్పండి అని. ఆ తర్వాత మీరు లోన్ కట్టక ఇబ్బందులు పడి ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకని నేను ప్రైవేట్ లోన్ యాప్స్ని ప్రమోట్ చేయలేదు, వాటి గురించి ఒకటి కూడా మీకు చెప్పలేదు. కొన్ని ఉన్నాయి, జెన్యున్ ఉన్నాయి, బట్ ఎందుకులే అని ఇంకా నేను చెప్పలేదు అవి. సో అది ఈ విషయాన్ని మీ అందరూ అర్థం చేసుకోండి. నేను లాభాపేక్షతో ఉండింటే నేను ముద్రలో టైంలోనే చాలా చాలా అవకాశం ఉండేది. ఇంటర్నెట్ సెంటర్లో కానీ లేకపోతే బయట వ్యక్తులు కానీ ఒక పర్సన్కి లోన్ తెప్పిస్తే 5 నుంచి 10 వరకు తీసుకున్నారు బయట. చూడండి, నేను మీకు ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా ఎంత సంపాదించిండొచ్చు లోపల, కానీ నేను అట్లా అనుకోలేదు. కొంతమంది అవసరాల్లో ఉంటారు, ఏదైనా స్టార్టప్ బిజినెస్ కానీ ఏమైనా ట్రై చేస్తూ ఉంటారు. సో యూత్ మన కష్టాలు మీకు ఎందుకు తెలిసినట్టువే కదా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఆ ముద్రలోకి సంబంధించిన హడావిడి అంతా అయిపోయింది, నాకు పని లేకుండా ఖాళీగా ఉన్నాను. యూట్యూబ్ నుంచి రెవెన్యూ కూడా రావడం లేదు, ఎందుకంటే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే కదా రెవెన్యూ రావడానికి. అసలు వీడియోలనే దాదాపుగా 3-4 మంత్స్ అవుతుంది వీడియోలో అప్లోడ్ చేయడం లేదు. నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నాను, ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ని ప్లాన్ చేస్తున్నాను, అందుకోసమే ఇన్ని రోజులు బిజీగా ఉన్నాను. సో ఈ కాన్సెప్ట్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చినాను. అదేంటి అంటే మన రాయలసీమలో చూడదగ్గ ప్రదేశాలన్నింటి గురించి వీడియోలు తీసి ఒక్కో ప్రదేశం గురించి 1 నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ని తీద్దామని అనుకుంటున్నాను. అందులో భాగంగా మా జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో చూడదగ్గ ప్రదేశాలన్నింటినీ వెళ్ళి వీడియోలు తీసి ఆ ప్లేస్ గురించి 1 మినిట్లో స్క్రిప్ట్ రాసి దానికి డబ్బింగ్ చెప్పి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాను, అందుకనే ఇన్ని రోజులు వీడియోలు అప్లోడ్ చేయలేదు. సో మీరు ఈరోజు ఈ వీడియోని చూస్తున్నారు కదా, ఈరోజు సాయంత్రం 5 గంటలకి మొదటి వీడియో మన అనంతపురం జిల్లాలో చూడదగ్గ ప్రదేశాల్లో మొదటి వీడియో ఈరోజు సాయంత్రం 5 గంటలకి రిలీజ్ అవుతుంది. ఇట్లా ప్రతిరోజు సాయంత్రం ఒక షార్ట్ వీడియో అనేది వస్తూ ఉంటుంది. మామూలుగా వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తుంటాను, ఇంకా వీక్లీ 1-2 వీడియోస్ అనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా యాక్టివ్గా ఉంటాను, నా ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడి ఇక్కడ వేస్తాను చూడండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంకా లైవ్లు కానీ కొత్త కొత్త ఛానల్స్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ కొలాబరేషన్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాను. సో మీరందరూ ఇకపైన నన్ను ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోనూ ఫాలో అవుతుండండి. బ్లాగింగ్ ట్రావెలింగ్ ఎక్స్ప్లోరింగ్తో పాటు బ్యాంకింగ్ సంబంధించి కూడా ఎప్పుడైనా అవసరమైతే బ్యాంకింగ్కి సంబంధించిన వీడియోలు కూడా అప్లోడ్ చేస్తుంటాను. సో నేను మీకు హంబుల్గా చేస్తున్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు నాకు చేయవలసిన సహాయం ఏంటి అంటే, ఇకపై మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న అన్ని వీడియోలని మీరు చూడండి, చూసి నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. అట్లీస్ట్ మీ రెస్పాన్స్ ఏంటనేది కనీసం తెలియజేయండి. కామెంట్ రూపంలో ఎలా ఉందనేది చెప్పండి. ఆ షార్ట్ వీడియోస్ అన్నీ నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన అనంతపురం జిల్లాలో వాళ్ళు మాత్రం కన్ఫామ్గా షేర్ చేయాలి, ఎందుకంటే మన వెనుకబడ్డ అనంతపురం జిల్లా గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మన అనంతపురంలో చూడడానికి చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ వాటి గురించి 1 మినిట్లో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదే మీరు నాకు చేయవలసిన సహాయం ఇదే. సో అదండి విషయం, ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఫస్ట్ షార్ట్ వీడియో వస్తుంది, చూసేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్ యూ.